నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా నిజము తెలుసా బ్రదరు నిజము తెలుసా నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా కొత్త పాట మన కొరకు రెడీగా ఉంది పిల్లలు. ఆ పాటలో ఏం విషయం నేర్చుకోబోతున్నాం, ఏంటి ఆ సంగతులు ఏంటో చూద్దామా? ఓకే, మాథ్యూ 5th chapter లో మత్తయి రాసిన తర్వాత 5th అధ్యాయంలో మనకి ధన్యతల గురించి వివరించబడింది కదా. ఎటువంటి వారు ధన్యులు అని పిలువబడతారు అనే విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు ఒకటి చెప్తాం ఇంకొకటి చెప్పడానికి మర్చిపోతాం, అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా. అవుతామా లేదా? అన్ని ఒకేసారి చెప్పలేమంటే మనం ఏం చేయాలంటే ఒక పాట రూపంలో చేసుకుని ఆ పాట మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటది కదా. అదే ఉద్దేశంతో శారమ్మ అంకుల్ కూడా మన కొరకు సూపర్ గా ఒక పాట మన కొరకు రాశారు పిల్లలు. అంకుల్ జనరల్ గా ఇటు ధన్యతలు అన్నింటినీ చూసి ధన్యతల కొరకు ఒక పాట రాద్దాము, ట్యూన్ ఉంటే ట్యూన్ రాద్దామని చెప్పి ట్యూన్ చేసుకొని చక్కగా చేసి అవన్నీ కూడా బైబిల్ చూసి చక్కగా రాసి ఒక పాట రూపంలో చేసి ఇప్పుడు అంకుల్ ఎంత అద్భుతంటే ఆ పాట మనకందరికి ఉపయోగపడుతుంది పిల్లలు. ఈ పాట నేర్చుకోండి పిల్లలు, ధన్యతలన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఇంకా రాబో రోజుల్లో లెసన్స్ టైంలో వస్తాయి కదా, అక్క వాళ్ళు చెప్తారు కదా లెసన్ లెసన్ చెప్పినప్పుడు ఎవరైనా అడుగుతారు కదా నీ ధన్యతలు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి ఏమేమి అని అడిగినప్పుడు మీరు తక్క తక్క చెప్పేయాలి. ఓకేనా? చెప్పేస్తారా? మరి ఈ పాట నేర్చుకోవాలి, అన్ని కూడా మీరు గబగబా ఫాలో అవుతా ఉండాలి ఒక్కొక్క పాట. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు.
మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు ఈ యొక్క పాట కొరకు. మేము నేర్చుకోవాలి, అలాగే ఈ ధన్యతల విషయంలో మేము ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా మేము ఫాలో అవ్వాలి. ఇంకా లెసన్స్ వచ్చేటప్పుడు మేము టక్క టక్క చెప్పేయాలి అక్క. అటువంటి రీతిగా మమ్మల్ని దేవుని దీవించాలని, శారమ్మకు కొరకు, పిల్లల కొరకు కూడా మేము ప్రేర్ చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అక్క. సర్వోన్నతుర సకల ఆశీర్వాదాలకు తానుగుతుర మహోన్నతుర నీకు స్తోత్రములయ్యా. మన సండే స్కూల్ అనేకమైన విషయాలు, అనేకమైన పాటలు, లెసన్స్ మేము నేర్చుకుంటున్నాం తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం. అయితే ప్రభా, మేము చక్కని వాక్యాలు తండ్రి నేర్చుకుని గుర్తుపెట్టుకునే రీతిలో తండ్రి చాలేమన్న ద్వారా తండ్రి పాట రూపంలో మాకు తెలియపరిచిన తండ్రి, మాకు నేర్పించడానికి ఇష్టపడిన దేవా నీకు స్తోత్రం. పాటను మేము చక్కగా నేర్చుకుని అందులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి తండ్రి వాక్యాన్ని చక్కగా చెప్పగలిగే కృప మాకు దయచేయండి. మరి అది రాయడానికి కూడా అన్నకి ఇచ్చిన మీ పరిశుద్ధాత్మ నడిపి బట్టి నీకు వందనములు. మీ ఆశీర్వాదాలతో నింపండి. ఇంకను అనేకమైన పాటలు తండ్రి ఇలాగనే బిడ్డలకు అవసరమైనవి, తను అందరికి అవసరమైన వాక్యాలు చక్కగా పాట రూపంలో తండ్రి తయారు చేసి మాకు చెప్పగలిగే కృపనట్టి ధన్యతను దయచేయను. ఇప్పుడు తండ్రి మాకు నేర్పిస్తున్న ఈ ధన్యతలు పాటను బట్టి నీకు వందనములు. అన్నకు రావాల్సిన దీవులతో నింపమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానే. నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు బీయాటిట్యూడ్స్ అనే ఒక విషయం ఇంగ్లీష్ లో వచ్చు, తెలుగులో రాదనమాట. అయితే నేను తెలుగులో నేర్చుకుంటే ఇంగ్లీష్ లో నేర్చుకున్నాను, తెలుగులో కూడా నేర్చుకోవాలి. వాళ్ళందరూ మలయాళం చెప్తున్నారు, నేను కూడా తెలుగులో నేర్చుకుంటే బాగుంటాయి కదా, ఒక ప్రోగ్రామ్ లో నేను కూడా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను చాలా. అయితే నాకు ఇది తెలుగు లో ఉన్న ఈ పాట ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలుసు. అంకుల్ మాకు ఆల్బమ్ ఇచ్చాను అనమాట తెలుగులో, పూర్తిగా నాకు రాదు, ఏం చేయాలి అని ఈ పాట 2-3 times వినడం జరిగింది. పిల్లలు చిన్నప్పటి నేర్చుకున్న దాన్ని కూడా కొద్దిగా మర్చిపోయాను, ఆ పాట మొత్తం మర్చిపోయాను. కాలేజ్కి వెళ్ళాను బాగాలేదు ఆ పరిస్థితుల్లో, కానీ ఈ పాటలన్నీ మర్చిపోవడం జరిగింది. అయితే మళ్ళీ హాలిడేస్కి ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి నేను వీడియో ఓపెన్ చేసి ఆ పాటలు విన్నాను పిల్లలు. విని 4 times ఆ పాటలు రాసుకొని చక్కగా నేర్చుకొని ఆ పాట నేర్చుకొని కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ పాడాను పిల్లలు. అన్ని ధన్యతలు కూడా నేను నేర్చుకున్నాను, అలాగే వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను చెప్పేశాను పిల్లలు. చూసారా, చాలా ఇష్టం నాకు ఈ సాంగ్. అంకుల్ పాటలు అన్ని కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మీకు కూడా ఉపయోగపడుతుంది పిల్లలు. సో నేర్చుకోండి, ఫాలో అవ్వండి. దేవుడు మీకు ఇంకా రాబో రోజుల్లో ఇంకా జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని కూడా ఇతి రీతిగా వాడుకుంటాడని ప్రార్థన చేస్తున్నాం. ఓకేనా పిల్లలు, హియర్ వి గో. Ah!
హాయ్ పిల్లలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అందరికీ ప్రైస్ ది లార్డ్ శమక ఈరోజు స్పెషల్ ఒకటి గప్ప గప్ప చక్క చక్క చూసేస్తే అవునవును నేను కూడా ఆడేద్దామని వచ్చేసా నిమ్మ కాడిస్తుంది కదా టైం కు భలే వచ్చేసారు 28 మంది వచ్చేసారు ఇప్పటికే వెరీ గుడ్ అవునవును గ్రేట్ గ్రేట్ మన పిల్లలందరూ చాలా గ్రేట్ ఈరోజు హోంవర్క్ చెక్ చేయడానికి కూడా జమీ మక్క రెడీగా ఉన్నారు అవునవును చూసాను జమీ మక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ జమీ మా ఓకే నిమ్మక్కని ఎవరు మాట్లాడద్దన్నారు నిమ్మక్క మాట్లాడకుండా ఉంటే సండే స్కూల్ జరిగేనా అక్క మెమరీ వస్ చెప్తానక్క Without faith, no one can please God. Hebrews 11:6. Thank you. ఇన్నా హోమ్ వర్క్ అక్క థాంక్యూ జమీమా అక్క ఎంజలీనా తల్లి నా స్కూల్ కి వెళ్ళావా ఈ రోజు లేదక్క ఓకే ఫైన్ వెరీ గుడ్ వెళ్తాను అక్క రేపటి నుంచి వెళ్తావా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న థాంక్యూ అక్క నెక్స్ట్ హలో హాయ్ చార్లెస్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తాను చెప్పు మెమరీ వర్స్ చెప్పనా విశ్వాసము లేకుండా దేవుణ్ణి దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము హెబ్రీ పత్రిక 11:6 వెరీ గుడ్ తన వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ ఐరస్ నేను ఎవరు డిస్టర్బ్ చేయలేదు చార్లెస్ మొత్తం చూపించేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నెక్స్ట్ జాయ్ యాక్షన్ సాంగ్ నువ్వు చేయలేదేమి లిల్లీ భలే చేసావు యాక్షన్ సాంగ్ వెరీ గుడ్ సూపర్ నానా హోంవర్క్ అక్క రివర్సెస్ అండ్ ప్లే పాయింట్స్ అక్క వెరీ గుడ్ లిల్లీ ఇక మెమరీస్ అండ్ ప్లే పాయింట్స్ అక్క వెరీ గుడ్ నానా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము హెబ్రీ సూపర్ గాడ్ బ్లెస్ యు అమ్మా గాడ్ బ్లెస్ ప్రైస్ ది లార్డ్ సోనికా చేయలేదా ఓకే నో ప్రాబ్లమ్స్ మెమరీ వర్క్ చెప్పండి నాన్న పోలి హాయ్ రూత్ అండ్ జాయ్ హాయ్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ అమ్మా ప్రైస్ పాయింట్ అక్క ప్రైస్ పాయింట్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నానా సూపర్ మా హీరోస్ కూడా ఉంది ఎంత అందంగా ఉందో చమక్క బాగుందన్న మీ ఫిష్ కలర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ నాయుడుపేట దగ్గర పెన్నా రివర్ ఉంది చెప్పండి అక్కడ
హీరోకి వచ్చా ఎందుకు నువ్వు అలా అయిపోతావు అక్క మా హీరోకి వచ్చు బాగా చెప్తాడు చూడు ఎలా చెప్తాడు చూడు చెప్పి హీరో జాయ్ దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము పత్రిక 11:6 వెరీ గుడ్ వెరీ గుడ్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము సూపర్ నాన్న ప్రైజ్ లాడ్ రోహిణి ప్రైజ్ లాడ్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 వెరీ గుడ్ నాన్న రోహిణి వెరీ గుడ్ పాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము హెబ్రీ 11:6 థాంక్ యూ వెరీ గుడ్ నాన్న ప్రైజ్ లా సోనీ నువ్వు ఏం చేయలేదు అక్క నువ్వు చేయలేదా స్కూల్ కి వెళ్ళావా ఈరోజు వెళ్ళాను అక్క నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను ఓకే ఓకే ఫైన్ గాడ్ బ్లెస్ యు నాన్న ఎన్ని గంటలకు వచ్చారు స్కూల్ నుంచి 4 అక్క 4 వచ్చేసారు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ నా చక్క వెరీ గుడ్ నాన్న వావ్ చాలా బాగున్నా నా వెరీ గుడ్ పాసము వెరీ గుడ్ యా సాధ్యము వెరీ గుడ్ హెప్పీ 11:6 ప్రైస్ ది లార్డ్ అక్క కూర్చుని పోయావా పిల్లలు అన్ని తీసుకోండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము హెబ్రీ పత్రిక 11:6 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సాయి కుమార్ సుహాసిని వెరీ గుడ్ నాన్న ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ లియం రెడ్ బుక్ అక్క విశ్వాసం లేకుండా దేవుని గిష్టులై ఉండుట అసాధ్యము ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 వెరీ గుడ్ విలియం గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ నాన్న
చెప్పండి నాన్న చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్న చింటు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రేయర్ బుక్ అక్క మెమరీ వర్స్ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం థ్యాంక్ యూ అక్క ప్రైజ్ తిలాడు అక్క స్కూల్ ఉందా ఉంది కానీ అక్క ఆన్లైన్ లో అవుతున్నాయి సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్లైన్ లో అవుతున్నాయి ఫిజికల్ గా స్టార్ట్ చేయరా స్టార్ట్ చేశారు బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఓకే నీకు ఆప్షన్ ఉంది ఆన్లైన్ లో కూడా చదవచ్చు ఓకే ఫైన్ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ది లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు అదర్స్యం ఇంకా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఇవ స్కోతుల్ భయం లేదు మీరు ఇంట్లో ఉన్నారు కదా చూపించండి మీ హోంవర్క్ వెరీ గుడ్ నానా very good amma very good super super amma super super koncham peddaga cheyalsindana fish ni yes koncham peddaga cheyi ani chupistunna ni homework nu kanipinchaledu mari వెరీ గుడ్ నాన్న వండర్ఫుల్ వెరీ గుడ్ అప్పుడు సన్హిత సన్హిత ఏమైపోయింది స్నేహిత్ అక్క వేరే ఊర్లో ఉంది అక్క ఊర్లో ఉందా ఓకే రాగానే జాయిన్ అయిపోయాం మనం వెరీ గుడ్ నాన్న యానీ గ్రేసీ స్నేహిత్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్స్ అక్క యానీ గ్రేస్ స్నేహిత్ స్కూల్ ఉందా మీకు ఆన్లైన్ లో చూస్తున్నాను అక్క ఆన్లైన్ ఓకే మీకు రమ్మన్ లేదు స్కూల్ కి రమ్మన్నారు అక్క కానీ మీరు వెళ్ళలేదా నాకు ఆన్లైన్ లోనే అక్క యానీ అక్కకేమో స్కూల్ లోనే చూడొచ్చు ఆన్లైన్ క్లాస్ లోనే చూడొచ్చు అక్క ఓకే చాయిసెస్ యువర్స్ సో నువ్వు ఆన్లైన్ ఏ చూస్తున్నావు ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఇంకా ఇంకా ఎవరు ఉండిపోయారు హోంవర్క్స్ చూపించడానికి గబగబా చూపించేయండి హ్యాండ్ రైజ్ చేయండి గ్రీష్మన్ కరిసేసాడంట అక్క కరిసేసావా అయితే నేను తెలుసుకుంటాను నేను ఇలాగా ఖ్యాతి మన టీమ్ కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది రాకూడదు అలాగా కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది సరే సర్లే ఓకే చూపించేసే నీ హోంవర్క్ చూపించే ఏం కాదక్క నా పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయని చూపించాడక్క అంతే వితౌట్ స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోవాలి నాన్న ఓకే ఓకే చెప్పండి please call
వెరీ గుడ్ నానా. ప్రైజ్ లార్డ్ కృష్ణ. సూపర్ నానా, సూపర్. Without faith, we cannot please God. Hebrews 11:6. Nana, Dani, Hebrew anale. English lado cheptunnappudu Hebrew anu. Okay? Okay, akka. God bless you, Tali. Andu please spelling kuda tappu rasa. Okasari correct chesko. Okay. Chupichese mee homework. Prayer book ka idi. Very good. Bond. Avuna. God bless you, Tali. God bless you. Krishna kya thank you. Edna Jemima. Praise Lord Selina. Praise Lord Jemima akka. Praise Lord Selina, praise Lord. Praise book akka. Very good nana. Very good chala. Super. Very good, Tali. Very good, Selina. Memory was chapta, va? Without faith, we cannot praise God. Hebrews 11:6. Very good. Praise and now, please and now, ma. Please God. Ah, very good, very good. Very good, Selina Tali. God bless you. Nen bhajana nakka. Nu bhajana va anduke video on cheyaledu kada nuvu indakla. Avunakka. Ah, ade anukunnanu enti Selina Tali eppudu video off cheyadu video off chesindani adi sangathi. School ki lavali. Okay. Anyway, Sunday school time plays by all very good. There was games kuda unnai mari. Niddra mattanta pogutese. Okay? Okay, akka. Very good. Inka em book chupichadaniki Sanvi undipayava? Unmute chesko. Praise the Lord, akka. Akka, nenu homework cheyaledu akka. Memory book chestunnanu akka. Without faith it is impossible to please him. Hebrews 11:6. Praise the Lord akka. Very good Tanvi. God bless you nana. Thank you akka. Praise the Lord akka. And Joel, praise the Lord amma. Very good, amma. Very good. Is that the one you said to me, Vishni? Very good, very good. Never worship them. Chip them. Vishwasam lekunda. Devudu ki ishtulayundita asadhyam. Hebrews 11:6. Very good. Thank you, Akka. Praise Lord. Inka inke evarena unnara homework chupichadaniki? Okato sari, rendo sari, moodo sari. Inka evaru leru. Oh, Joy and Lily, meer chupichestaru kada? Akka, inna fish ki bondledu akka, bondlesindi. Very good, Nama. Okay, Pillalu, andaru ayipoyaru kada, andaru chupinchara. Yes, ready ga unnaru aadukodaniki. Aithe ground ki ella vachesandi mari. Ellam ground Carmel campus lo pedda ground undi. Akkada aadukundam vastara? Aithe mari aadalu siddhanga unnaru mari. Cheppandi ippudu velipodam. ఎలా కర్మల్ క్యాంపస్కి వెళ్ళిపోదామా ఆడుకోవడానికి? ఓకే పిల్లలు, మన సమయాన్ని వృధా చేద్దాం. దేవుడు మన సహాయం పత్ర వెళ్ళడానికి కదా, అక్కడ ఇంకా ఇంకా మంచి మంచి ఆటలు ఆడుకుందాం. నేను ఇక్కడ నుంచి నేను అక్కడ తీసుకొస్తాను మిమ్మల్ని ఆడించడానికి.
సరేనా ఏం తీసుకొస్తా అనుకుంటున్నారు సర్ప్రైజ్ పిల్లలు నేను మిమ్మల్ని అక్కడ ఆడించడానికి నేను కొత్త కొత్త ఆటలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ మనం ఆడుకుందాం పిల్లలు ఈ రోజు మనం జూమ్ లో ఆడుకునే ఆటలు కొన్ని మాత్రమే మనకు చాలా చాలా కొన్ని పరిచయం చేశాను మరొక కొత్త ఆట ఆడుకుందాము అయితే మనందరూ తెలిసిందే ఒకటి ఆడుకుందాం పిల్లలు ఏంటంటే యోనా గారి గురించి మీ అందరు తెలుసు కదా ఇంతవరకు మీరు చేప చక్కగా చూపించారు కదా చేపను చూడగానే మీకేమి యోనా గారు గుర్తొచ్చారా లేదా వచ్చారా ఓకే యోనా గారు మరి ఏమైంది ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయారు కదా తర్షీష్కి నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి పారిపోయారు అవునా కదా కాబట్టి ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సెంటర్ లో మనం ఒకసారి న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ గేమ్ ఆడాం కదా పిల్లలు కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఆడబోతున్నాము అని అంటే ఓకే ఇక్కడ మీరు నిలబడ్డారు అనుకోండి సపోజ్ ఇది మీరు అనుకుందాం ఇటువైపు నినివే ఇటువైపు తర్షీష్ ఓకేనా మీకు లెఫ్ట్ తర్షీష్ ఉంది రైట్ సైడ్ నినివే ఉంది ఈ సెంటర్ లో మీరున్నారు అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మీరు మాకు కనిపించేలాగా నిలబడని చెప్తాను నేను మీ ప్లేస్ లో నుంచి మాకు కనిపించేలాగా మీరు నిలబడాలి ఆఫ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆట లేదు అంతే మనకు కనిపిస్తేనే ఆట పావి అక్క మీ నలుగురిని లైన్ గా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని పెట్టండి అక్క అప్పుడు వాళ్ళు ఎవరైనా మిస్ అయినా మాకు తెలుస్తారు ఏం ప్రచుల వాళ్ళ సంగతి నేను చెప్పమంటావా పిల్లలు వచ్చేయండి పిల్లలు ఎవరైనా ఇద్దరిద్దరు గాని ముగ్గురు గాని ఉంటే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడండి జాయ్ లిల్లీ జాయ్ రూత్ ఇంకెవరు యానీ గ్రేస్ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళకి వెళ్ళిపోండి పెట్టండి జాయ్ లిల్లీ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళకి వెళ్ళలేదు మీరు పక్కన ఉన్నారు మీరు మనం ఇప్పుడు ఏం చెప్తున్నారండి మీకు పొజిషన్ అనగానే అసెంబ్లీలో మనం ఎలా నిలబడతాం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇలా నిలబడతాం కదా పిల్లలు అప్పుడు ఏం చేస్తే చెయ్యాలి ముందు చాపుతాం లేదా మనం అట్లా మీరు చాపాలి ఎవరైనా ఇద్దరు అలా ఉంటే కనుక అలా చాపి ఈ షోల్డర్ మీద మీరు చేయి పెట్టాలన్నమాట ఆ డిస్టెన్స్ ఓకే ఒకవేళ మీ ఇంట్లో మీరు కెమెరా దగ్గర ఆ డిస్టెన్స్ లేకపోయినా ఒకవేళ మీరు ఏం చేస్తారంటే పొట్టు వాళ్ళు ముందుకున్నండి పొడగున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి సరిపోతుంది పిల్లలు ఓకేనా పొజిషన్ అనగానే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఉండాలి అంతే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉండాలి పక్క పక్కన ఉండకూడదు ఓకే ఇప్పుడు ఈ సెంటర్ లో యోనా గారు మీరు అనమాట ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంటర్ లో నిలబడండి స్టాండర్డీస్ స్ట్రైట్ గా ఓకే నినివే అనేసరికి మీరు ఏం చేయాలా రైట్ సైడ్ నినివే వెళ్ళండి ఒక జంప్ చేయండి ఒక అడుగు ఒక వెరీ గుడ్ మళ్ళీ యోనా సెంటర్ కి వచ్చేయండి తర్షీష్ లెఫ్ట్ సరే అయితే అక్క మరి అందరిని ఒకేసారి మనం గమనించుకుంటారు అక్క కాబట్టి మనం ఇద్దరు ముగ్గురు ఏమైనా చూపిస్తావా అక్క ఏజ్ గ్రూప్ లో పెడతామా ఎంజలీనా నువ్వు ఉరుకుతున్నావు ఇలాగా అంటే లెఫ్ట్ రైట్ నువ్వు తిరుగుతున్నావు కదా అలా తిరగొద్దు జంప్ చేయి ఇక్కడ నుంచున్నావు అనుకో ఇలా వెళ్ళు మళ్ళా వచ్చేయి మళ్ళా అలా అంతేగాని ఇక్కడ నుంచి అని ఇటు తిరగొద్దు ఫస్ట్ గ్రేడ్ ఇంకా ఎవరు ఉన్నారు రూత్ అండ్ జాయ్ నలుగురిని పెడదాం అక్క ఇంకొకరిని తీసుకొచ్చేమ్మా పడతారు పిల్లలు ఏం జోయల్ ఓకే ఇంకెవరు గ్రేస్ ని కూడా పెట్టచ్చు ఓకేనాక ఇంకా ఖ్యాతిని కూడా పెట్టేయచ్చు అయ్యో నేను చెప్పింది మీకు వినిపిస్తుందా వినిపిస్తుంది అక్క నాకైతే ఎవరు కనిపిస్తారు పెట్టండి
ఎవరో మాట్లాడేసుకుంటున్నారు అంతే. ఓకే ఒక్క నిమిషం నిమ్మక్క, ఎవరెవరు మాకు కనిపిస్తున్నారంటే ఇప్పుడు ఎవరు ఆడుతున్నారంటే చార్లెస్ ఆడుతున్నాడు, ఏం జోయల్ ఆడుతున్నాడు. మీకు పేర్లు ఇచ్చిన వాళ్ళు థమ్స్ అప్ చెప్పండి, చూపించండి ఒకసారి. చార్లెస్, ఏం జోయల్, సెలీనా, గ్రేస్, ఖ్యాతి, పావ్ని అక్కల పిల్లలు, రూత్ అండ్ జాయ్, ఓరెన్. స్టడీ సెంటర్ లో మీరు ఉండండి. యోనా ఇంకెట్లు కదా, అసలు మూమెంట్ ఉండకూడదు అన్నమాట. యోనా అనేసరికి మూమెంట్ ఉండకూడదు, అలానే ఉండాలి. ఓకే, నినివే రైట్ సైడ్, నినివే రైట్ సైడ్, మీకు రైట్ సైడ్ నినివే. జోయల్, యోనా సెంటర్ కి రావాలి. మళ్ళీ తర్షిష్ లెఫ్ట్, తర్షిష్ లెఫ్ట్, యోనా సెంటర్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు పిల్లలు? అర్థమైందా? యోనా కదలకూడదు. యోనా అన్నప్పుడు మీరు అసలు కదలనే కదలకూడదు, కదిలితే మీరు అవుట్ అన్నమాట. నినివే, అయ్యి బాబు, ఖ్యాతి ఖ్యాతి ఏమనుకోవాలి, ఒక్కవైపే చంపుతాయాలి నువ్వు, సరేనా? యోనా తర్షిష్, యోనా నినివే, నినివే 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 గ్రేస్, యోనా తర్షిష్, యోనా నినివే, యోనా తర్షిష్. ఓకే, ఖ్యాతి ఇంకా మళ్ళీ ఒకసారి అలా జంప్ చేసిస్తే గనక నువ్వు అవుట్ అయిపోతావు. ఓకేనా? ఫైనల్ యోనా, పొజిషన్ లో ఉన్నారు కదా, రెడీ? అక్క చూడండి, అక్క ఎవరు అవుట్ అయిపోతున్నారు? నినివే, యోనా నినివే. ఎవరు? పావని అక్క పిల్లలు ఎట్టు వెళ్ళిపోయారు, వేరుగా వెళ్ళారు కదా. పావని అక్క పిల్లలు అవుట్. అక్క రూత్ కదలట్లేదు, అక్క రూత్ కదలట్లేదు కదా. అవును, అదే చూస్తున్నా, జాయ్ కదులుతున్నాడు, రూత్ కదలట్లా. రూత్ సెకండ్ టైం ఆడుతుందేమో, అందుకే కదలట్లేదు. అవునా? రూత్ కూర్చుంటు పోయితే నువ్వు ఆడాలి, ఆడేవాళ్ళు కదలాలి. మరొక ఛాన్స్ ఇస్తున్నాను, మీ ఇద్దరు ఎదురు బదురు నిలబడండి పక్కన, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ. రెడీ స్టార్ట్ గో. యోనా పొజిషన్, నినివే, ఇక్కడ రూత్ అవుట, జాయ్ అవుట, జాయ్ అవుట్, జాయ్ అవుట్, అక్క జాయ్ అవుట్, కూర్చున్నాను జాయ్, జాయ్ కూర్చుపో. యోనా తర్షిష్, యోనా తర్షిష్, సెలీనా అవుట్, రూత్ అవుట్, రూత్ కూడా అవుట్. రూత్ కూర్చున్నానా, రెడీ? యోనా సెంటర్ లో ఉండాలి. నినివే జోయల్ అవుట్, ఏంజోయల్ అవుట్, మళ్ళీ యోనా రెడీ సెంటర్ లో. యోనా రెడీ, ఓరన్ ఇట్ చూడాలి. ఓరన్ సెంటర్ లోకి వచ్చేసే పొజిషన్స్. ఓకే, నినివే గ్రేస్ అవుట్, ఓరన్ కదిలేవా నువ్వు అసలు? ఓకే, యోనా తర్షిష్,
యోనా నాకు వారన్ వారన్ సంగతి ఏంటి అర్థం అలా వారన్ అవుట్ అంటే ఒక డిలే ఉంది అక్క కొంచెం తనికి సౌండ్ డిలేలో వెళ్తుంది అవునా ఓకే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అయితే చార్లిసన్ క్యాతి ఓకే రెడీ యోనా పొజిషన్ యోనా పొజిషన్ నేను చెప్పినప్పుడు కనీసం మీరు మూమెంట్ ఇచ్చినా అవుట్ అయ్యి తర్షీష్ వావ్ బా యోనా తర్షీష్ యోనా యోనా ఆ క్యాతి అవుట్ Okay, Charles. Congratulations, Charles. 9, 10, 20, 30, 40, 50,000. Charles. Kathy Godivali, second or third, kada? Kathy Bard. Me. Jyota Kachindi. Praise the Lord. Next batch. లేదు కదా ఓకే ఓకే జాయిన్ ఢిల్లీ నెక్స్ట్ ఇంకా సన్వి గ్రీష్మ ఆడొచ్చు గ్రీష్మ జయంత్ నువ్వు ఆడినా అండ్ ఇంకా చిన్ను చింటు ఓకే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇద్దరు ఉంటే గనక ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు చిన్న మూమెంట్ ఇచ్చినా గనక అవుట్ అయ్యి విలియం కూడా ఆడుతున్నాడు ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి ఓకే స్నేహిత్ కూడా ఉన్నాడు ఫైన్ ఇప్పుడు మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు జాయన్ లిల్లీ సన్వి మీరు థమ్స్అప్ చూపించండి నేను పేరు చదువుతున్నప్పుడు జాయన్ లిల్లీ థమ్స్అప్ జాయన్ లిల్లీ థమ్స్అప్ చూపించండి ఓకే సన్వి జయంత్ అండ్ సోనిక గ్రీష్మ ఏంజలీనా ఏంజలీనా నించాలి ఇంకా చిన్ను చింటూ విలియం సన్నీ స్నేహిత్ అందరు కూడా పొజిషన్స్ లోకి వచ్చేయండి నించండి అందరు ఓకే అందరు కనిపిస్తున్నారు ఓకే నిమ్మక్క ఓకే రెడీ యోనా నినివే బాపురే పొజిషన్ కి వచ్చిన ఒకసారి మీరు పొజిషన్ కి వచ్చేయండి మళ్ళీ ఎవరు పొజిషన్ లో ఉండండి నినివే రైట్ సైడ్ నినివే రైట్ సైడ్ నినివే ఓకేనా రైట్ రైట్ లెఫ్ట్ తర్షీష్ ఓకే సెంటర్ యోనా అర్థం చేసుకోండి ఓకేనా మీరు అది గుర్తుపెట్టుకోండి ఓకే రెడీ యోనా నినివే ఏంజలీనా అలా ఉండిపోయినా గానీ అవుట్ అయిపోతాం మరి చూడు మరి చిన్న చింటు ఏంటి మరి మీరు మీ పరిస్థితి ఏంటి పిల్లలు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ లేదు ఇదే ఫస్ట్ లాస్ట్ ఛాన్స్ మీకు యోనా నినివే విలియం అవుట్ యోనా ప్రాబ్లం లేదు విలియం కొట్టేసుకుంటున్నాడు అయ్యో తర్షీష్ యోనా తర్షీష్ సో జయంత్ అవుట్ యోనా అవుట్ అయిపోయిన వాళ్ళు కొట్టేసుకోకండి ఫీల్ అయిపోకండి జస్ట్ గేమ్ ఓకే సన్నీ కదలలేదు కాబట్టి అవుట్ యోనా
నినివే నినివే ఏమనా అరే ఏంట్రా చిన్న చింటు ఏం సంగతి ఏమనా తర్షీష్ ఏమనా తర్షీష్ ఏమనా చిన్న చింటు అవుట్ ఏమనా దాని యొక్క కదిలేవా నువ్వు చెప్పండి జడ్జెస్ కదలలేదక్క జరిగించింది అక్క యోనా నినివే యోనా నినివే 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 యోనా తర్షీష్ తర్షీష్ యోనా యోనా నినివే 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 యోనా యోనా జాయిన్ లిల్లీ అవుట్ యోనా నినివే యోనా నినివే అరే అంత అంత ఎగిరి అక్కల కనీసం అడుగేయండి ఇలా దూరంగా చాలు ఏ ఓకే యోనా నినివే నినివే యోనా తర్షీష్ తర్షీష్ యోనా తర్షీష్ యోనా తర్షీష్ తర్షీష్ ఓ యోనా 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 తర్షీష్ తర్షీష్ యోనా నినివే యోనా తర్షీష్ యోనా నినివే యోనా తర్షీష్ యోనా నినివే యోనా నినివే యోనా నినివే నినివే అరే లేట్ అవుతున్నారా యోనా తర్షీష్ తర్షీష్ యోనా యోనా నినివే నినివే అక్క ఇంక వదిలేద్దాం వెళ్ళే యోనా యోనా ఓకే చిన్న జరికిచ్చిన తీసేద్దాం యోనా నినివే జ్యోతి గ్రీష్మ నువ్వు లేట్ అవుతున్నావు యోనా ఆడియో లేట్ అవుతుంది యోనా తర్షీష్ యోనా తర్షీష్ కదలింది కదా స్లిప్ అయిపోయిందా ఏ సాన్వి నువ్వు చెప్పు కొంచెం స్లిప్ అయిపోయానక్క కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అట ఇట అని ఓకే అయితే ఫైనల్ ఎవరు కానీ ముగ్గురు భలే ఆడారు అబ్బా సూపర్ ఎంత సేపు ఆడారు మీరు వండర్ఫుల్ సన్వి గ్రీష్మ స్నేహిత్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 స్నేహిత్ మిగిలిన వాళ్ళు ఇద్దరికి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 వండర్ఫుల్ మిగిలిపోయిన వాళ్ళు రండి ఇంకా ఇంకెవరు మిగిలారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి ఓకే సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు రోహిణి ఆకాష్ హదస్స రోహిణి ఆకాష్ హదస్స నలుగురు నాలుగు చోట్ల ముగ్గురు ఉన్నారా ఇప్పుడు మీ ముగ్గురికి ఆ
ఇదే పెడదామా? ఇదే పెట్టుకంటే సంసన్ డెలీలా లయన్ ఉంది కదా, శాంసన్ అండ్ డెలీలా ఉంది కదా, మీకు లెసన్ గుర్తుందా? ముగ్గురుదా ఆట ఆడుకునే వాళ్ళని గుర్తుందా మీకు? గుర్తులేదా? ఇదే ఆడేసేయండి, మీకు మళ్ళీ నెక్స్ట్ టైం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం అక్క, గ్రీష్మ జ్యోతి ఆడుతదా? ఇందాక కనిపించింది జ్యోతి. ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఇంకెవరు మిగిలారు? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. నేను ఆడలేదు అక్క అన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? హ్యాపీ నువ్వు ఆడావా? హ్యాపీ తల్లి మరి హ్యాండ్ రేస్ చేయవే, ఆడతావా? అయ్యో పెద్దోళ్ళకి పెద్దోళ్ళకి వచ్చిందా? జ్యోతి కూడా వచ్చేసింది. పావని అక్క పిల్లలు కూడా ఉండిపోయారు అక్క, ఇంకో ఇద్దరు. పావని అక్క పిల్లలు ఇద్దరు ఉండిపోయారా? అంటే జ్యోతి హ్యాపీని వదిలేసి, పావని అక్క పిల్లలు హ్యాపీ ఇంకెవరు ఉన్నారు? సన్నీ ఆ పాప ఉంటుంది కదా, సోని సోని అది కూడా ఉందిగా, వాళ్ళు ఉంటారులే. హ్యాపీని వదిలి నువ్వు కూర్చునిపోనాను, మళ్ళీ వద్దు కానీ. పావన యొక్క పిల్లలు కూడా ఉండిపోండి, అంటే వీళ్ళతో ఆడలేరు కదా, ఆడించేద్దామా? సరే అయితే ఆడించేద్దామా అక్క, టైం అయిపోతుంది కదా, పోన్లే ఆడించేద్దామా? ఓకే, పావన యొక్క పిల్లలు కూడా. పిల్లలు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు ఎవరెవరో చెప్తున్నాను, ఫటాఫట్ మీరు థమ్స్ అప్ చూపించేయాలి. ఓకే, హదస కీర్తన, ఆకాష్, రోహిణి, సోనిక, జ్యోతి, హ్యాపీ, పావని అక్కల పిల్లలు. అండ్ హ్యాపీ హ్యాపీ క్వశ్చన్ నిలబడి కూడా అందరు పొజిషన్స్ లోకి వచ్చేయండి, నించోండి. సోని కూడా, సోని సోని అయితే కింద హ్యాపీ, పావని అక్క పిల్లలు, సోని, వీళ్ళు ముగ్గురులో ఎవరు ముందు బయటకు వెళ్ళిపోతున్నారో అది గమనించుకుందాం మనం, పైన వాళ్ళని అలా గమనించుకుందాం సరేనా? పైన అందరూ ఒక టీము, వీళ్ళు ముగ్గురు ఒక టీం. ఓకే, హ్యాపీ వెళ్ళిపోయేమిటి, రెడీ పొజిషన్, యోనా నినివే, రైట్ సైడ్ నినివే, రైట్ నినివే, హ్యాపీ రైట్ నినివే, యోనా లెఫ్ట్, తర్షిష్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు, రెడీ స్టార్ట్ గో. యోనా నినివే, యోనా తర్షిష్, యోనా తర్షిష్, పావన యొక్క పిల్లలు ఎక్కడ అవుట్ అయ్యారు ఒకళ్ళు. సోని సోని కూడా అటు వెళ్ళబోయి మళ్ళీ ఇటు వచ్చింది. సోని, పావన యొక్క పిల్లలు, ఐ థింక్ ఎవరు హ్యాపీ మిగిలింది, హ్యాపీ విన్నర్ అంతేనా? జ్యోతి కదలలేదు బాబా, ఏం చాలాసేపు లేట్ అయిపోతుందా మీకు? బాగా స్లో అవుతుంది వాళ్ళకి. యోనా ఆకాష్ కూడా బాగా స్లో అవుతుంది. నినివే, యోనా నినివే, నినివే, యోనా తర్షిష్, తర్షిష్, యోనా, యోనా తర్షిష్, తరువాయి భాగం రేపు, ఇది అవ్వదు. యోనా, యోనా నినివే, నినివే, యోనా ఫాస్ట్ చెప్తా ఉంటే అంటే నెట్ వెళ్ళట్లేదు కదా, అది నినివే, యోనా నినివే, నినివే అవుట్, జ్యోతి అవుట్, జ్యోతి అక్క అవుట్, యోనా నినివే, యోనా నినివే, యోనా తర్షిష్, తర్షిష్, యోనా
యోనా యోనా నినివే నినివే యోనా నినివే యోనా ఓ ఆకాశ్ ఓకే అయ్యో యోనా నినివే యోనా నినివే యోనా నినివే నినివే అయ్యో బాబాయ్ యోనా తర్షిష్ తర్షిష్ యోనా తర్షిష్ యోనా తర్షిష్ తర్షిష్ యోనా నినివే నినివే యోనా తర్షిష్ ఎగరొద్దులే అమ్మా జరుగు అంతే సరిపోతుంది ఆ జరుగు జరుగు చాలు యోనా నినివే యోనా తర్షిష్ యోనా నినివే యోనా ఆ హదస్ అవుట్ ఆహా ఓకే యోనా నినివే యోనా నినివే యోనా నినివే నినివే యోనా తర్షిష్ యోనా నినివే యోనా తర్షిష్ తర్షిష్ యోనా 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 తర్షిష్ తర్షిష్ యోనా తర్షిష్ యోనా తర్షిష్ యోనా తర్షిష్ తర్షిష్ నినివే వెళ్ళారు రెండేసారా జంప్ నువ్వు రెండేసావా నువ్వు కూడా రెండేసావా నిజంగా ఓకే కానీ తర్షిష్ నుంచి నినివేకి వెళ్ళాలంటే రెండు వెయ్యాలి వెయ్యకపోతే అవుట్ ఓకే యోనా నినివే యోనా తర్షిష్ యోనా నినివే నినివే యోనా తర్షిష్ తర్షిష్ యోనా డ్రెస్ కూడా కదలకూడదండి అప్పుడు అవుట్ అవ్వట్లేదు కదా యోనా తర్షిష్ యోనా నినివే నినివే యోనా నినివే యోనా తర్షిష్ తర్షిష్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఎవరు చెప్తారు చెప్పండి ఇంకొకళ్ళు గుడ్ మార్నింగ్ ఓకే ఉదయం మరి క్లాప్స్ ఇచ్చానా వీళ్ళిద్దరికి Yes, Zaka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 50,000. Okay, Nana. Chala, chala, santoshan. God bless you, Konika. God bless you, Rohini, Tali. Are you paying the time? Okay, very good, Nana. God bless you. Thank you so much, Nimakka. Mamal chakka gaadim charmiri, Rosanta. Thank you so much. Aki, Shamakka. Closing prayer chaskuna. ఏ మెమరీ వాచ్ ఇవ్వద్దా యాక్టివిటీ ఇవ్వద్దా అమ్మో పిల్లలు అక్క ఇస్తున్నావా ఇక్కడ ఉంది కదా ఇది నేను పెడతాను నేను గ్రూప్ లో దీని మీరు అందరి కరెక్ట్ గా ఆన్సర్ రాయాలి సరేనా పిల్లలు
ఈరోజు ఈ గేమ్ నే మెమరీ వర్స్ కూడా గేమే అనమాట. ఇక్కడ చూడండి ఏరోస్ ఎట్లా ఉన్నాయో ఆ ఏరోస్ ఉంటూ దాన్ని ఫాలో అయిపోయి మీరు వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ చూడండి ఎస్ తర్వాత టూ ఏరోస్ ఉన్నాయి కదా, ఎటువైపు చూపిస్తున్నాయి ఎస్ కి? నాకైతే లెఫ్ట్ లెఫ్ట్ కనిపిస్తున్నాయి కదా. ఎస్ ఎక్కడ ఉందో నెత్తకాల ఫస్ట్ ఉందా? అక్కడ ఎస్, ఎస్ దగ్గర లెఫ్ట్ కి టూ ఏరోస్ ఉన్నాయి, వన్ డబ్ల్యూ తర్వాత జే. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ఇక్కడ టీ వచ్చింది అనమాట. ఇది ఇక్కడ టీ రాసుకోవాలి డాష్ లో. ఇప్పుడు అర్థమైంది కదా, మిగిలినవన్నీ కూడా మీరు అలాగే చేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో అది మీరు, అదే మీకు మెమరీ వర్స్. ఓకేనా? ఇది నేను గ్రూప్ లో పెడతాను పిల్లలు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రజల అక్క ఫిజికల్ గా అయిపోయింది, పిల్లల్ని ఆడించేసింది, ఇప్పుడు మెదడుకు మేత, మెదడుకు మేత. నిమ్మక్క సామాన్యురాలు కాదు, ఓపిక లేదు కానీ నిమ్మక్కకి. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇలా అవుతున్నాయి అన్నమాట నాకు ఇప్పుడు. ఏంటది ఎక్కువ అరిసాను కదా. మరే అంతసేపు పిల్లలు మరి అందరు కూడా పొజిషన్ కి వచ్చే. చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, మోకరించాలి. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా, నీ కృపలు తండ్రి. మరి ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా ఆటల ద్వారా నాయన నీలో స్థిరపడటానికి నాయన మరి మేము నేర్చుకున్న అనేక అంశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలో ప్రభా మరి ఆటలు ఆడుకున్నట్టు ద్వారా కూడా తండ్రి యోన ఎటు ప్రయాణం చేశాడు అనేది మేము తెలుసుకుని వింటుండగా అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఇచ్చిన యాక్టివిటీని బట్టి కూడా బిడ్డల కొత్త జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి నాయన. మరి ఈ రోజు బిడ్డలందరూ కూడా ప్రభా స్కూల్స్ కి వెళ్ళి వచ్చి ప్రభా అటెండ్ కాగలగటానికి వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ గల తండ్రి ఏసయ్య ప్రతి దినము కూడా ఈ విధంగానే తండ్రి బిడ్డలందరూ అటెండ్ కాగలగటానికి అనేక నూతన విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయండి. మా అందరికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మేమందరము కూడా ప్రభా మరి 500 డేస్ కర్మెల్ క్యాంపస్ లో అటెండ్ అవ్వాలని ఆశపడుతుంటుండగా నాయన మీరే మీ గొప్ప కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు సమకూర్చమని అడుగుచున్నాం. మా అందరి ఆలోచనలు తలంపులు నువ్వు ఎరిగి ఉన్నవాడు తండ్రి. నేను ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభా వారందరికీ కూడా మీరు అవకాశాన్ని కల్పించండి. అలాగే ప్రభా నేను శాలేమన్న చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నీ కాపుదల భద్రత నుంచండి, ఆలోచన తలంపుల్లో మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. రాజేష్ అన్న, సతీష్ అన్న తండ్రి, మరి శాలేమన్న, ఇంకా జోషి అన్న వీళ్ళందరూ కూడా ప్రభా ఎంతో ప్లాన్ చేస్తూ ఉంటుండగా తండ్రి వారి వారి ప్లాన్స్ లో మీరు తోడుగా ఉండండి నాయన. కార్యక్రమాలన్నీ చక్కగా జరగటానికి సహాయం చేయండి. అలాగే ఫినాన్షియల్ గా ప్రభా ఇంచుమించుగా 5 లాక్స్ అక్కడ ఖర్చు అవ్వబోతూ ఉంటుండగా తండ్రి అదంతా కూడా ప్రభా మీరే కుమ్మరింప చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ద్వారాలు తెరవండి ప్రభా, ఎటువంటి టెన్షన్ లేకుండా అన్న వాళ్ళంతా కూడా ప్లాన్ చేయగలగటానికి కార్యక్రమం సంపూర్తి చేయడానికి కూడా మీరే కృప చూపించమని, అలాగే తండ్రి సిద్ధపడుతున్న మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆస్వాదించి సహాయం చేయమని అడుగుచు. ముఖ్యంగా బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుండగా ప్రభా మరి కరోనా కోవిడ్ ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంటుండగా తండ్రి దాని నుంచి మీరు తప్పించండి ప్రభు. ఇన్ని నెలలు మేము ఎలా అయితే భద్రపరచబడి ఉన్నామో తండ్రి నీ సన్నిధిలో, మరి ఇప్పుడు కూడా తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుండగా వారందరికీ కూడా నీ ప్రత్యేక కాపుదల కంచుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే కార్యక్రమాల్ని మరింతగా ప్రభా మీరు అభివృద్ధి చేయమని అడుగుచు. అనేక మంది బిడ్డలు పాల్గొనటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమియందు నెరవేరునుగాక. Give us this your Bible, forgive us
as if you are given debtor and lead us not into temptation, bless from evil kingdom, and glory forever and ever. Amen. లేరమ్మా అన్న ఫోన్ చేసినాక ఎత్తలేదు ఫోన్. నువ్వే చేయండి తన్యకి కుమార్యకి పరిశుద్ధాత్మకు త్రిత్వ దేవుని సహవాసం అని అందరికి ఎల్లప్పుడూ తోడయుండి నడిపించిన గాక. Amen. Amen. Praise the Lord. Praise the Lord.